నమస్కారం ప్రసాద్, చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 722కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 11, 2020. టైం వచ్చేసరికి 6:45 PM అవుతుంది. 6:45 కాదు 5:45 PM అవుతుంది. ఇప్పటివరకు న్యూస్ అయితే ఏవి, ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి రెడ్మీ నుంచి తెలిసిందే మనకి, ఫిబ్రవరి 11 రెడ్మీ చాలా ప్రొడక్షన్ లాంచ్ చేస్తున్నట్లు, చాలా సర్ప్రైజ్ చేస్తున్నట్లు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో చాలా వరకు టీజ్ చేస్తూ వచ్చారు. దేశ్కా దమ్దార్ స్మార్ట్ ఫోన్ అని చెప్పేసి, అండ్ నిన్నైతే ఏకంగా రెడ్మీ బుక్ను కూడా వీళ్ళు టీజర్ అయితే రిలీజ్ చేశారు. సో అవన్నీ మనకి ఈరోజు తీసుకొస్తామని చెప్పేసి టీజర్ ఎండింగ్లో కూడా అనౌన్స్ చేశారు మనకి 11/2/2020 అని చెప్పేసి. కాకపోతే ఈరోజు వీళ్ళు లాంచ్ చేసింది వచ్చేసరికి మనకి మామూలు సర్ప్రైజ్ ఇవ్వలేదని చెప్పొచ్చు, అదిరిపోయి సర్ప్రైజ్ ఇచ్చారు మనకి. వీళ్ళు లాంచ్ చేసింది రెడ్మీ 8Aకి ఇంకొక కెమెరా యాడ్ చేసి డ్యూయల్ కెమెరా సెటప్ తీసుకొని వచ్చి ఒక ఫోన్ తీసుకొని వచ్చారు. అండ్ దీంతోపాటు రెడ్మీ బ్రాండ్ మీద పవర్ బ్యాంక్స్ తీసుకొని వచ్చారు, 2 పవర్ బ్యాంక్స్ తీసుకొని వచ్చారు. ఇవే వీళ్ళు లాంచ్ చేసింది. రెడ్మీ 9A చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, రెడ్మీ 9A తీసుకొస్తున్నారని చెప్పేసి ఈరోజు అందరూ అనుకున్నాం. రెడ్మీ 9A తీసుకొని రాలేదు. అండ్ ఇంకొకటి రెడ్మీ బుక్ కూడా తీసుకొని రాలేదు, జస్ట్ పవర్ బ్యాంక్ అండ్ రెడ్మీ 8 డ్యూయల్ కెమెరా సెటప్ ఫోన్ అయితే తీసుకొని వచ్చారు. వీళ్ళు ఇప్పుడు లాంచ్ చేసిన ఫోన్ కూడా సేమ్ మీకు ఇట్లనే ఉంటుంది, రెడ్మీ 8A ఇంతకుముందు చూసారు కదా, దీని రివ్యూ కూడా రీసెంట్గా చేశాను నేను, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. సేమ్ ప్రాసెసర్తో వస్తుంది మీకు, సేమ్ డిస్ప్లే, సేమ్ బ్యాటరీ, ఎవ్రీథింగ్ సేమ్. అండ్ ఒకటే చేంజ్ వచ్చేసరికి మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి డెప్త్ సెన్సర్ ఒకటి యాడ్ చేశారు. అండ్ మెయిన్ కెమెరా ఇంతకుముందు రెడ్మీ 8A మనకి 12 MP కెమెరా ఉండేది, ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన రెడ్మీ 8A వచ్చరికి 13 MP కెమెరా ఉంది. అంతే తేడా అయితే మిగతాదంతా యాజ్ టీ సేమ్, స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్తో వస్తుంది, అది కూడా ఏమి చేంజ్ చేయలేదు. సో మేబీ వీళ్ళు రెడ్మీ 9A ఇప్పుడు ఎప్పుడే తీసుకొచ్చే ఉద్దేశం అయితే లేదనుకుంటే ఫిబ్రవరిలో మార్చిలో అట్లా తీసుకొని రావచ్చు రెడ్మీ 9A. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ బడ్జెట్లో 7,000 రూపాయల లోపు అయితే మాత్రం రియల్మీ C3 బెస్ట్ ఆప్షన్ అవుతుంది, G70 ప్రాసెసర్తో వస్తుంది. వీళ్ళు మేబీ రెడ్మీ 9A G80 ప్రాసెసర్తో తీసుకొని రావచ్చు. G80 రీసెంట్గా లాంచ్ చేసింది మీడియా టెక్ అయితే. G70తో కంపేర్ చేస్తే G80లో కొద్దిగా వీళ్ళు క్లాక్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేశారు, కొద్దిగా పర్ఫార్మెన్స్ కూడా బూస్ట్ అయితే ఉంటుంది. చూద్దాం మరి రెడ్మీ 9A వీళ్ళు ఎప్పుడు తీసుకొని వస్తారు, ఏ ప్రాసెసర్తో తీసుకొని వస్తారో. రెడ్మీ 8 డ్యూయల్ కెమెరా సెటప్ కూడా 2 వేరియంట్స్లో వస్తుంది, 2GB RAM 32GB మోడల్ అండ్ 3GB RAM 32GB మోడల్. 2GB RAM 32GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 6,499 రూపాయలు పెట్టారు, అండ్ 3GB RAM 32GB మోడల్ వచ్చేసరికి 6,999 రూపాయలు పెట్టారు. అండ్ వీటితో పాటు వీళ్ళు రెడ్మీ పవర్ బ్యాంక్ కూడా లాంచ్ చేశారు, ఒకటి వచ్చేసరికి 10,000 mAh పవర్ బ్యాంక్, ఇంకోటి వచ్చేసరికి 20,000 mAh పవర్ బ్యాంక్. 10,000 mAh పవర్ బ్యాంక్ వచ్చేసరికి 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, అదే 20,000 mAh పవర్ బ్యాంక్ చూసుకుంటే 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అంటే మీరు 18W దీన్ని ఫాస్ట్గా ఛార్జ్ చేయొచ్చు పవర్ బ్యాంక్ని, అండ్ 18W అవుట్పుట్ నుంచి మీరు మీ ఫోన్ని కూడా ఛార్జ్ చేయొచ్చు. ఇది మొత్తం 2 USB Type-A పోర్ట్స్ కనపడుతున్నాయి ఈ పవర్ బ్యాంక్స్లో. ఒక మైక్రో USB పోర్ట్ కనిపిస్తుంది, ఒక టైప్ C పోర్ట్ అయితే కనిపిస్తుంది, మొత్తం 4 పోర్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ పవర్ బ్యాంక్లో మీకు ఇంకొక బటన్ కూడా ఉంటుంది, బటన్ మీరు డబుల్ ప్రెస్ చేశారనుకోండి వోల్టేజ్ని ఇది కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్మార్ట్ వాచెస్ కానీ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఫిట్నెస్ బ్యాండ్స్ ఇట్లాంటి వాటికి మీరు ఛార్జింగ్ పెట్టాలనుకుంటే మాత్రం ఈ పవర్ బటన్ని డబుల్ ప్రెస్ చేసి మీకు వోల్టేజ్ కంట్రోల్ చేస్తుంది, సో ఓవర్ వోల్టేజ్ రాకుండా ఇది చేస్తుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇంకా ప్రైస్ చూసుకుంటే 10,000 mAh పవర్ బ్యాంక్ వచ్చేసరికి 799 రూపాయలు పెట్టారు, 20,000 mAh పవర్ బ్యాంక్ వచ్చేసరికి 1,499 రూపాయలు పెట్టారు. రెండు పవర్ బ్యాంక్స్ అండ్ రెడ్మీ 8 డ్యూయల్ కెమెరా ఫోన్ ఈ మూడు వీళ్ళు ఫిబ్రవరి 18 సేల్కి తీసుకొని రాబోతున్నారు MI.com అండ్ అమెజాన్లో. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి, ఇన్ఫినిక్స్ ఒక పాపప్ సెల్ఫీ కెమెరా తీసుకొస్తున్నారని చెప్పేసి 2020 స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉంది. ఇప్పుడు 8Aకు దాని లాంచ్ డేట్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు, March 6 ఇన్ఫినిక్స్ నుంచి మనం ఒక పాపప్ కెమెరా అయితే చూడొచ్చు, అది కూడా 10,000 రూపాయల లోపు వీళ్ళు ఈ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఫోన్ పేరు వచ్చేసరికి ఇన్ఫినిక్స్ S5 Pro. నెక్స్ట్ మనం శాంసంగ్ నుంచి Samsung Galaxy M31 ఫిబ్రవరి 25 లాంచ్ చేయబోతున్నట్లయితే మనకి పోస్టర్ అయితే బయటకు వచ్చింది. సో 25 మనం M31 అయితే ఇండియన్ మార్కెట్లో చూడొచ్చు. ఇది కూడా 6,000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 64 MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది బ్యాక్ సైడ్. ఒకటి వచ్చేసరికి 64 MP శాంసంగ్ సెన్సార్ ఉంటుంది, ఒకటి ఇంకా మిగతా 3 కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఒకటి 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది అండ్ 2 5 MP కెమెరాస్ ఉంటాయి. ఒక 5 MP కెమెరా డెప్త్ సెన్సార్, ఇంకో 5 MP కెమెరా వచ్చేసరికి మ్యాక్రో షార్ట్స్ కోసం ఉంటుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్లో ప్రాసెసర్ సేమ్ మీకు Exynos 9611 ప్రాసెసర్తోనే వస్తుంది. Samsung M30S కూడా మనం ఇదే ప్రాసెసర్ చూసాం. రీసెంట్గా వచ్చిన సామ్సంగ్ బడ్జెట్ ఫోన్స్ అని మనం Exynos 9611 ప్రాసెసర్తోనే చూస్తున్నాం. ఇదంత పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు, అంటే మనకి గేమింగ్లో అయితే మాత్రం పబ్జి ఇట్లాంటి గేమ్స్ ఆడాలంటే మాత్రం మీకు ఖచ్చితంగా చాలా ల్యాగ్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. జనరల్ పర్పస్ అయితే మీకు బాగానే ఉంటుంది ప్రాసెసర్ అయితే. చూద్దాం మరి ఈ ఫోన్ రూమర్స్ ప్రకారం అయితే 15,000 రూపాయల లోపే వీళ్ళు ప్రైస్ పెట్టి తీసుకొని వస్తున్నారు
ఇండియాకి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. డిస్ప్లే మీకు ఇది సామ్సంగ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే తో వస్తుంది, డిస్ప్లే మీకు సూపర్ ఉంటుంది. నెక్స్ట్ మాకు ఐడిసి నుంచి ఐడిసి చైనా రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 2019లో చైనాలో ఏకంగా 366 మిలియన్ డివైజెస్ని షిప్ చేశారు. చైనా ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఎక్కువ డివైజెస్ షిప్ చేసిన విషయంలో. మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం, మనం 152 మిలియన్ డివైజెస్ అయితే షిప్ చేసింది ఇండియా అయితే లాస్ట్ ఇయర్ 2019లో. ఫస్ట్ ప్లేస్లో చూసుకుంటే చైనాలో 2019లో హువావే ఉంది 38.3% మార్కెట్ షేర్ తోటి, సెకండ్ ప్లేస్లో వివో ఉంది 18.1% మార్కెట్ షేర్ తోటి, థర్డ్ ప్లేస్లో ఒప్పో ఉంది 17.1% షేర్, అండ్ ఫోర్త్ వచ్చేసరికి షామి 10.9% షేర్ తోటి, అండ్ ఫిఫ్త్ ప్లేస్లో యాపిల్ ఉంది 8.9% మార్కెట్ షేర్ తోటి. అండ్ తెలిసిందే మనకి రీసెంట్గా కరోనా వైరస్ బాగా ఎఫెక్ట్ కొట్టింది చైనాలో అయితే. సో ఈ ఇయర్ 2020 ఫస్ట్ హాఫ్లో అయితే చాలా వరకు వీళ్ళ మార్కెట్ అయితే డ్రాప్ అవ్వచ్చు చైనా మార్కెట్ అయితే. అండ్ కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎండబ్ల్యూసి మీద కూడా చాలా ఎఫెక్ట్ అయితే పడింది. చాలా కంపెనీస్ అయితే వాళ్ళ ఈవెంట్స్ని అయితే క్యాన్సిల్ చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కోవలోకి ఇంకా 3 బ్రాండ్స్ వచ్చి చేరినాయి. వివో చాలామంది హార్ట్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు, చాలామంది వెయిట్ చేస్తున్నారు వివో కాన్సెప్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి, ఎఫెక్స్ కాన్సెప్ట్ 2020. సో వివో కూడా వాళ్ళ ఈవెంట్ అయితే క్యాన్సిల్ చేసుకున్నట్టు ప్రకటించింది. వివోతో పాటు ఇంటెల్ అండ్ మీడియాటెక్ ఈ 2 బ్రాండ్స్ కూడా ఎండబ్ల్యూసి వాళ్ళ ఈవెంట్స్ అయితే ప్రజెంట్ క్యాన్సిల్ చేసుకున్నాయి. నెక్స్ట్ మళ్ళీ మనకి మీడియాటెక్ నుంచి, మీడియాటెక్ 2020లో వాళ్ళ 5G చిప్ సెట్ ఉన్న మొబైల్స్ మీరు 170 నుంచి 200 మిలియన్స్ వరకు మార్కెట్లో చూస్తారని చెప్పేసి మీడియాటెక్ అయితే చెప్తూ ఉంది. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ 3కి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. దీనిలో మెయిన్ కెమెరా బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ కెమెరాతోనే రాబోతుంది. అండ్ దీనికి సంబంధించి ఒక పిక్చర్ బయటకు వచ్చింది. ఈ పిక్చర్లో మనకు కొన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాస్ కనిపిస్తూ ఉన్నాయి, ఒకటి 48 మెగాపిక్సెల్ కెమెరా, అండ్ మిగతా కెమెరాస్ ఏమో మనకి సరిగ్గా కనిపించట్లేదు. ఒకటి మాత్రం డెప్త్ సెన్సర్ కనిపిస్తుంది, ఒకటి మేబీ వైడ్ యాంగిల్ కెమెరా, ఒకటి టెలిఫోటో లెన్స్ అయితే ఉండొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి ఇది సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, అండ్ కట్అవుట్ నాచ్తో అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తుంది. ఇదే ఫస్ట్ ఫోన్ ఇండియాలో స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వచ్చేది. అండ్ దీని లాంచ్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 25 అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది వాళ్ళ సోర్సెస్ నుంచి అయితే. అండ్ దీనిలో మీకు ప్రైస్ కూడా 40,000 రూపాయల లోపు ఉంటుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎగ్జాక్ట్గా ఎంత ప్రైజ్ తెలియదు కానీ 40,000 బిలో అంటే 30 నుంచి 40,000 మధ్యలో ఉండొచ్చు. నాకు తెలిసి 35,000 పైనే ఉంటుంది 865 ప్రాసెసర్ కాబట్టి. ఒకవేళ 35,000 పైకి వెళ్తే మాత్రం కొత్త బ్రాండ్ కాబట్టి చూడాలి మరి ఎలా సర్వైవ్ అవుతుంది మార్కెట్లో. OnePlus కూడా రావచ్చు 35 నుంచి 40,000 మధ్యలో, OnePlus 8 తీసుకొని రావచ్చు, అది కూడా మార్చ్ ఎండింగ్లో కానీ April 1st week కానీ వస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నిజమంగా సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ Z Flip అండ్ S20 సిరీస్ని ఈ రోజు వీళ్ళు లాంచ్ చేయబోతున్న విషయం మనకు తెలిసింది. ఈ రోజు అంటే మనకి ఇండియాలో దీని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి రేపైతే, ఎందుకంటే ఈ రోజు నైట్ 12:30 అక్కడ వాళ్ళ టైం ప్రకారం ఇండియన్ టైం కన్వర్ట్ చేస్తే. సో రేపు మనకి వీటి గురించి పూర్తి వివరాలు తెలిస్తే S20 సిరీస్ సంబంధించి, Z Flip కి సంబంధించి. అండ్ Z Flip లో వీళ్ళు ఒక స్పెషల్ ఎడిషన్ కూడా తీసుకొని రాబోతున్నారు. వీళ్ళు అమెరికన్ ఫ్యాషన్ బ్రాండ్తో పార్ట్నర్షిప్ తీసుకున్నారు, టామ్ బ్రౌనీ అని చెప్పేసి వీళ్ళు ఒక స్పెషల్ ఎడిషన్ తీసుకొని రాబోతున్నారు Z Flip లో. సో ఈ బాక్స్ కూడా బయటకు వచ్చింది దీనికి సంబంధించి. బాక్స్లో చూసుకుని మనకు వాచ్ ఉన్నట్లు కనిపిస్తుంది, సామ్సంగ్ గెలాక్సీ బర్డ్స్ ప్లస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి, అండ్ స్పెషల్ కేసు కూడా కనిపిస్తుంది మొబైల్తో పాటు. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి $2,500 అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నార్మల్గా Z Flip ప్రైస్ వచ్చేసరికి $1,500 వరకు ఉండొచ్చు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది, అంటే దగ్గర 1,60,000 రూపాయల దాకా ఉంటుంది. అదే మనం స్పెషల్ ఎడిషన్ చూసుకుంటే 178,000 రూపాయల దాకా ఉంది. చూడాలి మరి ఇట్లాంటివి ఇండియాగా తీసుకున్నారు, మేబీ ఇది అమెరికా ఎక్స్క్లూజివ్ తీసుకొని రావచ్చు ఈ స్పెషల్ ఎడిషన్ అయితే. నెక్స్ట్ ఇంకా సామ్సంగ్ చెప్తున్న ప్రకారం అయితే 2.5 మిలియన్ డివైజెస్ని వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నట్లు చెప్తున్నారు. Z Flip డివైజెస్ని, ఫోల్డబుల్ ఫోన్ డివైజ్ని ఈ ఇయర్ అమ్మాలని చెప్పేసి చూడాలి. మ్యాక్సిమం రీచ్ అవ్వచ్చు 2.5 మిలియన్ అంటే, ఎందుకంటే ఇదే కొద్దిగా తక్కువ రేట్లో ఫోల్డబుల్ ఫోన్ విత్ మంచి స్పెసిఫికేషన్స్తో వచ్చేది. నెక్స్ట్ మన పోకో నుంచి పోకో X2లో సేల్కి అయితే వచ్చింది, అండ్ ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోయింది. February 18 సెకండ్ సేల్ ఉంటుందని చెప్పేసి పోకో అయితే అనౌన్స్ చేసింది. నెక్స్ట్ మనకి ఎల్జీ నుంచి LG V60కి సంబంధించి ఒక ఇమేజ్ అయితే బయటకు వచ్చింది. ఇది ఎల్జీ ఫ్లాగ్షిప్ ఫోన్, Snapdragon 865 ప్రాసెసర్తో వస్తుంది ఇది. అండ్ ఇది 5000 mAh బ్యాటరీతో రాబోతుంది, అండ్ 4 ఛానల్ మైక్స్ ఉన్నట్లయితే మనకు పిక్చర్లో అయితే కనిపిస్తూ ఉంది. ఈ ఫోన్ వీళ్ళు మేబీ MWC లాంచ్ చేద్దాం అనుకున్నారు, కాకపోతే ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయింది ఎల్జీ కూడా. MWC కొద్దిగా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు, ఎప్పుడు MWC మనకి చాలా మొబైల్స్ లాంచ్ అవుతుంటే చాలా కొత్త కొత్త టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఈసారి మాత్రం కరోనా వైరస్ వల్ల MWC ఈవెంట్ మొత్తం నాశనం అయిపోయిందని చెప్పొచ్చు. మనం OnePlus నుంచి OnePlus ఫ్యూచర్లో ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్స్ అయితే తీసుకొని రాబోతుంది. దీనికి సంబంధించి కార్లు అయితే ఒక ట్వీట్ అయితే పెట్టారు. ట్వీట్లో చూసుకుంటే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఈ ట్వీట్ని రీట్వీట్ చేయనట్లు ఒక ట్వీట్ అయితే పెట్టాడు. సో మేబీ OnePlus 8 సిరీస్తో మనం ఈ ఫాస్ట్ ఛార్జింగ్ OnePlus పవర్ బ్యాంక్ కూడా చూడవచ్చు. వూక్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ పవర్ బ్యాంక్ అయితే వీళ్ళు తీసుకొని రావచ్చు. అండ్ ఫైనల్ న్యూస్ మనకి అమెరికా నుంచి, అమెరికా మినీపోలిస్ సిటీ స్టోన్ ఆర్చ్ బ్రిడ్జ్ దగ్గర
ఒక వ్యక్తి ఫ్రోజన్ రివర్ అంటే మనకి గడ్డగట్టిన నది మీద నడుస్తూ దానిలో పడిపోయాడు. సో సమయానికి రెస్క్యూ టీమ్ వచ్చి అతను కాపాడింది. సో ఆ తర్వాత అతన్ని అడిగారు, ఎందుకు నువ్వు గడ్డగట్టిన నది మీద నడుస్తున్నావు అని చెప్పేసి. అతను చెప్పిన సమాధానం చూసుకుంటే షాక్ అవ్వాలి మనం. గూగుల్ మ్యాప్స్ అయితే నాకు ఇదే సజెషన్ చేసింది, గూగుల్ మ్యాప్స్ దాన్ని ఇక్కడ నడవమని చెప్పింది. అందుకే నేను దాని మీద నడుచుకుంటూ వెళ్ళాను. సో అప్పుడు మంచి గారికి మళ్ళీ లోపల పడ్డానని చెప్పేసి ఇతను సమాధానం అయితే ఇచ్చాడు. సో గూగుల్ మ్యాప్ సజెషన్ చేసినా కానీ అది కనీసం గడ్డగట్టిన నది అని చెప్పేసి కొద్దిగా అవగాహన ఉండాలి, లేకపోతే మాత్రం ప్రాణాల మీదకి వచ్చింది ఇప్పుడు ఇతనికైతే. గూగుల్ మ్యాప్స్ ఎప్పుడు చూసినా మనకి ఒక్కసారి రాంగ్ అడ్రస్లో తీసుకెళ్తూ ఉంటుంది. సో ఎప్పుడు ఫిక్స్ చేస్తారు చూడాలి మాత్రం గూగుల్ మ్యాప్స్ని అయితే. ఒక్కసారి చాలా ఇరిటేట్ చేస్తుంది గూగుల్ మ్యాప్స్, ఒక్కసారి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది, చాలా సిచ్యువేషన్లో యూస్ఫుల్ ఉంటుంది, కొన్ని సిచ్యువేషన్లో మాత్రం ఇరిటేట్ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ప్రొడక్ట్ టెక్ న్యూస్ అయితే. ఈరోజు నేను రియల్మీ C3 వివో U10 కంపారిజన్ వీడియో ఒకటి పోస్ట్ చేసిన వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్ వదిలేస్తే అక్కడ నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. వీడియో లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫల్షిమ్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.